తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొమరెల్లి మల్లన్నను మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు మంత్రిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొమరెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని వసతులు సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని, దాసారం గుట్టపై భక్తుల కోసం వసతి గృహాల నిర్మాణం చేపడతామని అన్నారు. కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, ఆలయ విస్తరణ భక్తులకు సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి హరీష్ రావు అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయం జరిగిందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఇక్కడ కళ్యాణానికి రావడం, ఆ రోజు కొన్ని అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత గౌరవ మంత్రి వర్గం హరీష్ రావు గారు పార్కింగ్ ఫెసిలిటీ కూడా 2 ప్రాంతాల్లో చేయాలి, ఆ పార్కింగ్ కూడా 1 దగ్గర 4 ఎకరాలు 1 దగ్గర 3 ఎకరాలు ఇవ్వాలనేటువంటి కూడా నిర్ణయం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దేవాలయాల పట్ల మాకు ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తారు. ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దగ్గర 800 కోట్ల పై మేరకు